హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ పరదేశీ కుకింగ్. ఇది నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకన్ కొడితే నా వీడియోస్ అన్ని నోటిఫికేషన్స్ వస్తాయి. అండ్ ఈరోజు నేను మీ అందరికీ ఎంతో ఈజీగా అండ్ టేస్టీగా తొందరగా అయిపోయే చికెన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. ఇది 10 మినిట్స్ కన్నా అస్సలు ఎక్కువ పట్టదు, ఒకసారి ట్రై చేయండి. ముందుగా దీనికి 300 గ్రాములు చికెన్, టమాటోస్ 2, ఉల్లిగడ్డ 1, ఉప్పు 1 స్పూన్, కారం 1 స్పూన్, పసుపు 1/2 స్పూన్, ధనియాల పొడి 1/2 స్పూన్, గరం మసాలా 1/2 స్పూన్, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 1 స్పూన్, అండ్ మసాలాలు దాల్చిన చెక్క, మిరియాలు, షాజీరా, స్టార్ పువ్వు అవి వేసుకోండి కొద్ది కొద్దిగా, అండ్ కొత్తిమీర కొద్దిగా సరిపడా గార్నిషింగ్కి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో చికెన్ వేసుకొని అండ్ టమాటో ముక్కలు, అండ్ టమాటోలో ఆనియన్స్ చిన్న చిన్నగా కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, పెద్ద పెద్దగా కట్ చేసేసుకోవచ్చు. సో ఇది కూడా మీకు టైం సేవింగే. సో అలా కట్ చేసేస్తే సరిపోతుంది. చూడండి ఎంత పెద్దగా కట్ చేశాను నేను. తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, పసుపు, జీలకర్ర పొడి అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. మొత్తం జస్ట్ అన్నీ ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలి. మ్యారినేట్ చేసుకోవచ్చు, అది కూడా అవసరం లేదు. జస్ట్ కలుపుకొని పక్కన పక్కన పెట్టేసుకుందాము. మొత్తం అంతా కలిసిన తర్వాత సరే మొత్తం అంతా కలిసిపోయింది, ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము. అందులో జీలకర్ర, ఆవాలు వేసుకొని అవి చిటపట అన్న తర్వాత ఈ మసాలాలన్నీ దీంట్లో వేసుకుందాము. చెక్క, లవంగము, స్టార్ పువ్వు, షాజీరా అన్నీ వేసుకున్నాము కొంచెం మసాలా ఫ్లేవర్ కోసం. తర్వాత మనం కలిపి ఉంచుకున్న చికెన్ ఉందిగా, చికెన్, ఆనియన్, టమాటో, ఉప్పు, కారం అన్నీ అది కూడా వేసుకొని బాగా కలుపుకొని ఒక 1 మినిట్ కలుపుకుందాము. దీంట్లో నీళ్ళు వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే టమాటోస్లో ఉండే నీళ్ళు అండ్ చికెన్లో ఉండే నీళ్ళు అన్నీ కలిసి కుక్ అయిపోతుంది. సో అస్సలు నీళ్ళు మాత్రం వేయకండి. ఇప్పుడు మూత మూసేసి ఒక 2 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోండి, మరి ఎక్కువ విజిల్స్ రానివ్వకండి. సో ఏమవుతుందంటే చికెన్ మెత్తగా అయిపోతుంది. 2 విజిల్స్ అయిపోయిన తర్వాత ప్రెషర్ ఆటోమేటిక్గా వెళ్ళిపోయిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే చూసారా ఎంత బాగా చికెన్ అయిపోయిందో. మనం వాటర్ ఏమాత్రం యాడ్ చేయలేదు, అయినా గ్రేవీగా వచ్చేసింది. ఇప్పుడు ఇందులో మనం చూసారా బాగా అయిపోయింది. ఇందులో మనం కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. కొత్తిమీర వేసుకుంటే లాస్ట్లో బాగా స్మెల్ వస్తుంది అండ్ కర్రీ కూడా చాలా టేస్ట్ వస్తుంది. సో ఇప్పుడు దీన్ని మనం బౌల్లో సర్వ్ చేసుకొని ఇది రోటీలో కానీ అన్నంలో రైస్లో కానీ చాలా బాగుంటుంది. చూసారా అన్ని రెడీ చేసుకోవడానికి ఒక 5 మినిట్స్ అండ్ కుకింగ్ 2 విజిల్స్ అంటే 5 మినిట్స్లో విజిల్స్ వచ్చేస్తాయి. సో 10 మినిట్స్లో ఈజీగా అయిపోతుంది. చూసారా ఎంత బాగా కుక్ అయిపోయిందో. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎప్పుడన్నా హడావిడిలో ఉండి త్వరగా అయిపోవాలంటే ఇలా చేసేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి. అండ్ మీ కామెంట్స్ అండ్ వాల్యుబుల్ సజెషన్స్ నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.